बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। ఈ విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే 10వ తరగతిలో 6 ప్రశ్న పత్రాలే కరోనా నేపథ్యంలో 10వ తరగతి ప్రశ్న పత్రాలను 6 కు తగ్గించాలని విద్యాశాఖ భావిస్తుంది। గతేడాది ప్రశ్న పత్రాల సంఖ్యను తగ్గించినప్పటికీ కోవిడ్-19 ఉద్రృతి కారణంగా పరీక్షలు నిర్వహించలేదు। అప్పటిలో ఒక ఏడాదికి మాత్రమే ఈ విధానం అంటూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది। ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ అదే పరిస్థితి కొనసాగుతుండడంతో 6 ప్రశ్న పత్రాలతోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు। గతంలో ఒక్కో పేపర్కు 50 మార్కులు ఉండగా ఇప్పుడు ఒక్కో పేపర్కు 100 మార్కులు నిర్వహించనున్నారు। పరీక్ష వ్యవధిని కూడా అర్ధగంట పెంచే అవకాశం ఉంది। ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది। మరి 10వ తరగతిలో టోటల్ గా 12 ప్రశ్న పత్రాలు ఇదివరకు పరీక్షల్లో నిర్వహించడం జరిగింది। మరి ప్రస్తుతం కరోనా కారణంగా 10వ తరగతిలో ప్రశ్న పత్రాలను 12 నుంచి 6 కు తగ్గించాలి అనే యోచనలో విద్యాశాఖ ఉన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు। దాంతో పాటు పరీక్షలు అనేవి ఏప్రిల్ లేదా మే నెలలో జరగబోతున్నాయి। ఇక ఒక్కో పేపర్కు 100 మార్కులుగా టోటల్ 6 పేపర్లు 600 మార్కులకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నారు। డిసెంబర్ 15 నుంచి రైల్వే ఉద్యోగాల భర్తీ పరీక్షలు। రైల్వే శాఖలో 1.4 లక్షల పోస్టుల భర్తీకి ఈ నెల 15 నుంచి పరీక్షలు మొదలవుతాయని రైల్వే బోర్డు మానవ వనరుల విభాగం డైరెక్టర్ జనరల్ ఆనంద్ సింగ్ కాతి వెల్లడించారు। గత ఏడాది జారీ చేసిన 3 నోటిఫికేషన్ల పరీక్షలు ఇందులో ఉన్నాయని చెప్పారు। శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు। ఈ ఉద్యోగాల కోసం 2.44 కోట్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు। డిసెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే తొలిదశ పరీక్షల కేంద్రాల వివరాలను అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా పంపుతారు। ఆర్ఆర్బి అధికారిక వెబ్సైట్లో పరీక్షల తేదీ షిఫ్ట్ వివరాలు ఉంటాయి। పరీక్షకు 4 రోజుల ముందు ఈ కాల్ లెటర్లను ఆర్ఆర్బి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు। తదుపరి దశల పరీక్షలకు సంబంధించిన వివరాలను సమయానుకూలంగా వెల్లడిస్తూ పోతారు। మరి మొత్తానికి రైల్వేకు సంబంధించి మరి ఈ పరీక్షల కోసం చాలా మంది అనగా 2.44 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణం డిసెంబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా ఈ ఆర్ఆర్బి అనగా రైల్వేకు సంబంధించినటువంటి పరీక్షలు జరగబోతున్నాయి। వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా విడుదల చేయడం జరుగుతుంది అని ఇక్కడ పేర్కొన్న విషయాన్ని మనం గమనించవచ్చు। జనవరి 6 నుంచి రాష్ట్ర స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2020 రాష్ట్ర స్థాయి పోటీలను జనవరి 6 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఏపీ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి అపర్ణ తెలిపారు। ఈ నెల 20 లోపు జిల్లా స్థాయి పోటీలు ముగుస్తాయని, ఒక్కో జిల్లా నుంచి 10 చొప్పున మొత్తం 130 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు। రాష్ట్ర స్థాయిలో ఎంపికైన 17 ప్రాజెక్టులను జాతీయ స్థాయికి పంపనున్నట్లు పేర్కొన్నారు। టీషర్ట్లు జీన్స్ స్లిప్పర్లు ధరించడం నిషేధం। మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వస్త్ర నిబంధనలు। ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు మహారాష్ట్ర సర్కారు వస్త్ర నిబంధనలు విధించింది, అనగా యూనిఫామ్ అనేది విధించడం ఇక్కడ చూడవచ్చు। ఈ మేరకు ఈ నెల 8న ఓ ప్రకటన విడుదల చేసింది। టీషర్ట్లు జీన్స్లు స్లిప్పర్లను ధరించకూడదని అందులో పేర్కొంది। పురుష ఉద్యోగులు సాధారణ చొక్కాలు ప్యాంట్లు బూట్లు శాండిల్స్ ధరించాలని సూచించింది। స్త్రీలు చీరలు వంటివి సాంప్రదాయ వస్త్రాలు అనగా పంజాబీ చుడిదార్ లాంటి దుస్తులను ఉపయోగించాలని వివరించింది। చైనా రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి శుక్రవారం ఖద్దర్ వస్త్రాలు ధరించాలని వెల్లడించింది। ఉద్యోగులు సముచిత వస్త్రధరణతో పరిశుభ్రంగా ఉండాలని తెలిపింది। వింతగా ఉండే చిత్రాలు ముదురు రంగుల్లో ఉన్న దుస్తులను ధరించవద్దని సూచించింది। మరి మహారాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు వస్త్ర నిబంధనలు అనేవి తీసుకురావడం జరిగింది। మరి ఏవైతే ప్రభుత్వం సూచించిందో వాటిని మాత్రమే ధరించాలని, మరియు టీషర్ట్లు జీన్స్ స్లిప్పర్లు ఇటువంటివి ధరించకూడదని ఇక్కడ తెలియజేయడం మనం చూడవచ్చు। పారదర్శకంగా టీచర్ల బదిలీల ప్రక్రియ। రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు। బదిలీల ప్రక్రియపై ఉపాధ్యాయుల్లో నెలకొన్న అపోహలు వీడనాడాలని మంత్రి సూచించారు। శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రస్తుత విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు, ఉపాధ్యాయుల జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ కృతనిశ్చితంతో ఉన్నారని, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ జవాబుదారీతనం అవినీతికి ఆస్కారం లేకుండా నిర్వహిస్తున్నామని అన్నారు।
ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే వివిధ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడడం జరిగిందని అన్నారు. వెబ్ కౌన్సిలింగ్ కు సంబంధించి అవగాహన కోసం ఇప్పటికే ఒక డెమోను యూట్యూబ్ ఛానల్ లో అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ఈ విధానం ఉపాధ్యాయులు వినియోగించుకొని ఆప్షన్ల ఎంపిక చేసుకోవచ్చని అన్నారు. లాంగ్ స్టాండింగ్ ఉన్న టీచర్లకు బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ప్రకటించారు. హెడ్ మాస్టర్లకు 5 ఏళ్లు టీచర్లకు 8 ఏళ్లు ఉంటే బదిలీ చేస్తామని తెలిపారు. 2 ఏళ్లు పూర్తయిన వారికి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కు అవకాశం ఇస్తామని సురేష్ పేర్కొన్నారు. షెడ్యూల్ ఈ విధంగా ఉండబోతుంది. గత నెల 28వ తేదీ నుండి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని మంత్రి సురేష్ చెప్పారు. నవంబర్ 30 నుండి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. దానిపై డిసెంబర్ 3 నుంచి 7 వరకు డీఈఓలకు అభ్యంతరాలుంటే తెలియజేయాలని తెలిపామని పేర్కొన్నారు. తదుపరి డిసెంబర్ 8 నుండి 10వ తేదీలోగా తుది జాబితాను సిద్ధం చేయాల్సిందిగా డీఈఓలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. డిసెంబర్ 16 నుండి 21 వరకు ఉపాధ్యాయుల బదిలీల తుది కేటాయింపు ఉంటుందని మంత్రి సురేష్ వెల్లడించారు. 4 కేటగిరీలుగా విభజన. మరింత పారదర్శకత కోసం వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని మంత్రి సురేష్ చెప్పారు. హెచ్ఆర్ఏ ఆధారంగా 4 కేటగిరీలుగా విభజించామని 5 రోజుల పాటు వెబ్ ఆప్షన్లు అప్డేట్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు. 20% హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ 1 గాను, 14.5% హెచ్ఆర్ఏగా ఉన్న ప్రాంతాలను కేటగిరీ 2 గాను, 12% హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ 3 గాను, 12% కంటే తక్కువ హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ 4 గాను విభజన చేయడం జరిగిందని అన్నారు. అంతేగాక ఉపాధ్యాయుల సర్వీస్ను బట్టి 7 మార్కులు కేటాయించి ఆ సర్వీస్ మార్కుల ఆధారంగా బదిలీల ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గిరిజన మారుమూల ప్రాంతాల్లో పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కనీసం ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా 4 కేటగిరీల్లోని ప్రాంతాల పాఠశాలకు ఉపాధ్యాయ ఖాళీలను సర్దుబాటు చేసి బదిలీని చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. బ్లాక్ చేస్తే తప్ప మారుమూల ప్రాంతాలకు ఎవరు వెళ్లరని డిసెంబర్ 16 నుంచి 6 రోజులు లిస్ట్ డిస్ప్లే చేస్తామని సురేష్ తెలిపారు. మరి 30% ఖాళీలను మాత్రమే బ్లాక్ చేశామని విద్యాశాఖ మంత్రి పేర్కొనడం, మరి ఉపాధ్యాయులైతే ఖాళీలను బ్లాక్ చేయకూడదు అని నిరసన తెలియజేయడం ఇక్కడ మనం చిత్రంలో చూడవచ్చు. కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఉపాధ్యాయులు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. ఉపాధ్యాయ బదిలీలో కేటగిరీ 3-4 ప్రాంతాల్లోని పాఠశాలను దృష్టిలో ఉంచుకుని 30% ఖాళీలను బ్లాక్ చేయడం ఏటా జరిగేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 50% పోస్టు బ్లాక్ చేసినట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని అన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. బదిలీలకు ఆన్లైన్ లో ఆప్షన్లు ఎంపిక శుక్రవారం మొదలై ఈ నెల 15 వరకు ఉంటుందని, ఈ 5 రోజులు ఖాళీల వివరాలు అందుబాటులో ఉంటాయని, 16న వెబ్ ఆప్షన్లను నిలిపేస్తామని, 21న తుది జాబితా ప్రకటిస్తామని, 24న బదిలీ ఉత్తర్వులు తీసుకుని విధుల్లో చేరవచ్చని, బదిలీలు పారదర్శకంగా నిర్వహించడానికి ఆన్లైన్ కౌన్సిలింగ్ చేపట్టామని, రాష్ట్రవ్యాప్తంగా 1.72 లక్షల మంది ఉపాధ్యాయులకు మాన్యువల్ గా కౌన్సిలింగ్ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు అని, ఈ సాఫ్ట్వేర్ లోపాలు ఉన్నాయన్నది అపోహ మాత్రమేనని వివరించారు. ఖాళీలను 4 కేటగిరీలుగా విభజించాం. 4వ కేటగిరీలో పనిచేసే వారు పొందే స్టేషన్ సర్వీస్ పాయింట్ల ఆధారంగా 20% హెచ్ఆర్ఏ పొందే మొదటి కేటగిరీ ప్రాంతంలో పోస్టింగ్ పొందే అవకాశం వస్తుంది. సీనియారిటీ జాబితాను ప్రకటించాం. కేటగిరీ 1, కేటగిరీ 2లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. హేతుబద్ధీకరణ ఆధారంగా ఖాళీలను భర్తీ చేయకుంటే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి దెబ్బతింటుందని, బ్లాక్ చేసిన ఖాళీలను భర్తీ చేసిన తర్వాత కొత్తగా ఉపాధ్యాయ నియమకాలు పొందిన వారికి పోస్టింగ్లు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధ్యాయులు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిలిపివేస్తే మాన్యువల్ గా చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ఫ్యాక్టో ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఉపాధ్యాయ సంఘాలు శుక్రవారం ముట్టడించాయి. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి కమిషనరేట్ వరకు ర్యాలీ తీశారు. లోనికి వెళ్లడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గేట్ ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు మద్దతుగా నిలిచారు. ఫ్యాక్టో నాయకులు మాట్లాడుతూ మాన్యువల్ గా బదిలీలు చేయనున్నట్లు మంత్రి సురేష్ హామీ ఇచ్చినప్పటికీ విద్యాశాఖ ఉన్నతాధికారులు వెబ్ కౌన్సిలింగ్ పేరుతో ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వెబ్ కౌన్సిలింగ్ పై జరుగుతున్న రగడ సీఎం కు తెలియకపోవడం నాటకమేనని విమర్శించారు. క్రమబద్ధీకరణ పేరుతో ఖాళీగా ఉన్న 17,000 పోస్టును భర్తీ చేయకపోవడం విచారకరమని అన్నారు. ఉన్నతాధికారుల వికృత ఆలోచనలకు ఉపాధ్యాయులు నానా కష్టాలు పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఓ ఉపాధ్యాయుడు తాను రచించిన గేయాన్ని వినిపించాడు. అనంతరం నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయ సంఘ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో ఫ్యాక్టో చైర్మన్ గార్ల వెంకటనారాయణ, కో చైర్మన్ బాబు రెడ్డితో పాటు ఏపీటీఎఫ్, యూటీఎఫ్, ఎస్టీయు,
డిటిఎఫ్ యూనియన్లకు చెందిన ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. 14న పురపాలక టీచర్ల నిరసన. విద్యాశాఖ పురపాలక విద్యా శాఖల మధ్య సమన్వయలేమితో తాము తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని పురపాలక టీచర్ల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. ఈ క్రమంలో పురపాలక టీచర్లు ప్రైవేట్ టీచర్లు కాదు ప్రభుత్వ టీచర్లే అనే నినాదంతో ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మూడేళ్లుగా ఆగిన పురపాలక టీచర్ల పదోన్నతుల కార్యాచరణ ప్రకటించడంతో పాటు ఉన్నత పాఠశాలల్లోని 1400 సబ్జెక్ట్ టీచర్ల ఖాళీలు నింపాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా టీచర్లందరినీ సర్దుబాటు చేయాలని అన్నారు. ఇప్పటికే విజయవాడ విశాఖపట్నంలో అమలవుతున్నట్లుగా పురపాలక పీఈటీలను పీడీ ప్రమోషన్ క్యాడర్ పోస్టులుగా స్టేడియంలలోనే నియమించాలని రామకృష్ణ పేర్కొన్నారు. ఇదే క్రమంలో మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14వ తేదీన ప్రతి పురపాలక స్కూల్లోని విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జగనన్న దీవెనతో వెలుగులు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వరంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. విద్యా దీవెన కింద 452,694 మందికి 857 కోట్ల వ్యయం. వసతి దీవెన కింద 390,532 మందికి 306.89 కోట్ల ఖర్చు. ఆర్థిక స్తోమత లేని ఎస్సీ ఎస్టీల విద్యార్థులకు ఉన్నత చదువులు గతంలో అందని ద్రాక్షలా ఉండేవి. ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి కోర్సుల గురించి కనీసం ఆలోచన కూడా చేసే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ ఒక్క విద్యార్థి డబ్బులు లేక చదువు మానుకోకూడదనే రాష్ట్ర ప్రభుత్వ కృత నిశ్చయం వారి జీవితాల్లో వెలుగు నింపుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు లబ్ధి పొందుతూ ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన కింద ఇంటర్ తర్వాత ఉన్నత చదువులకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే జగనన్న వసతి దీవెన కింద హాస్టల్లో ఉండే విద్యార్థులకు భోజనం, వసతి తదితర ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తోంది. వసతికి భరోసా. షెడ్యూల్డ్ కులాలు తెగలకు చెందిన 390,532 మంది విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పన కోసం ప్రభుత్వం 306 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 336,964 మంది ఎస్సీ విద్యార్థులకు 265 కోట్లు, 53,568 మంది ఎస్టీ విద్యార్థులకు 41 కోట్లు ఖర్చు చేయడం ద్వారా వారి చదువులకు వసతి సౌకర్యాలకు ప్రభుత్వం భరోసా కల్పించింది. గతంలో ప్రభుత్వాలు వసతి ఖర్చులకు చాలి చాలి నిధులు ఇచ్చేవి. వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి 20,000 చొప్పున ఖర్చు పెడుతోంది. గతంలో ఐటీఐ పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చేవారు కాదు, పోస్ట్ మెట్రిక్ వారికి మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఐటీఐ అయితే సంవత్సరానికి 10,000, పాలిటెక్నిక్ అయితే 15,000 ప్రభుత్వం ఇస్తుంది. ఇంట్లో ఉండి చదువుకునే విద్యార్థులకు సంబంధించి సొమ్మును కూడా ఈ ఏడాది నుంచి తల్లి ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సీరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సీరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.